రామతత్వాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా కృషి చేస్తోంది కోరుకొండ శ్రీ కృష్ణ చైతన్యం సంఘం. 6,000 మంది భక్తులతో కలిసి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను బాలరామయ్యకు సమర్పిస్తున్నారు. గోదావరి తీరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. బాలరామయ్యకు భక్తితో కోటి తలంబ్రాలు. భద్రాద్రి రాముడికి సమర్పించినట్టుగా అయోధ్య రామయ్యకు గోటితో కోటి తలంబ్రాలు. వస్తున్నాం ఇదిగో అంటూ అయోధ్య సీతారామయ్యకు చిలక సందేశం. కోరుకొండ శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో అయోధ్య రామలల్లా కోసం గోటితో కోటి తలంబరాలు సమర్పిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా భక్తులు. అయోధ్య బాలరాముడికి రాజమండ్రి గోదావరి తీరం నుంచి కోటి తలంబరాలు, కోటితో వలసినటువంటి కోటి తలంబరాలను తరలించేందుకు సన్నద్ధమయ్యారు శ్రీరామ భక్తులు. ఒక కోటి శుభలేఖలు చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే వేల సంఖ్యలో అయోధ్య రాముడికి సంబంధించినటువంటి శుభలేఖ యజ్ఞంగా వీళ్ళంతా పూనుకున్నారు. గోకవరం మండలంలోని అచ్యుతాపురం గ్రామంలో రామయ్య కోసం ప్రత్యేకంగా వరి సాగు చేశారు. పంట చేతికొచ్చాక భక్తులంతా నియమనిష్టలతో కోటితో కోటి తలంబరాలను తయారు చేశారు. గత 13 ఏళ్లుగా భద్రాద్రి రామయ్యకు, 7 ఏళ్లుగా ఒంటిమిట్ట కోదండరాముడికి భక్తితో కోటి తలంబరాలు సమర్పిస్తున్నారు. అలాగే అయోధ్య రామయ్యకు 2వ విడత కోటితో ఒలిచిన కోటి తలంబరాలను సమర్పిస్తున్నారు. ఈసారి రాజమండ్రి పుష్కర ఘాట్ లో 200 కేజీల తలంబ్రాలను ఇలా రాశిగా పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరియూ నదీ తీరాన, అయోధ్యలో సరియూ నదీ తీరాన ఈ నెల 24వ తేదీన కోటి దీపోత్సవం ఒత్తులు తీసుకెళ్లి అక్కడ వెలిగించిన తర్వాత 25 కళ్యాణంలో సుమారు అంటే వీళ్ళంతా కూడా కష్టపడి ఇవన్నీ కూడా అక్కడ అయోధ్య రాముడికి బాలరాముడికి అన్ని కూడా చేరుస్తారు. శ్రీకృష్ణ సంఘం సంబంధించినటువంటి సభ్యులు మనతో ఉన్నారు. ఎన్ని రోజులు శ్రమించారు కోటి తంబరాలు, కోటితో వచ్చినటువంటి కోటి తంబరాలు మీరు మామూలుగా భద్రాచలం తీసుకెళ్తుంటారు, ఈసారి అయోధ్యకి ఎలా పొందుకున్నారు? జై శ్రీరామ్. కోటి కోటి తలంబ్రాల సాంప్రదాయం అయోధ్యకు కూడా ప్రారంభించాలనేటువంటి సద్భావంతో దేశమంతా రామతత్వాన్ని ప్రచారం చేయాలని చెప్పి 4 నెలలుగా సుమారు 6,000 మంది భక్తుల చేత గోటితో ఒలిపించి ఈ కోటి శుభలేఖల యజ్ఞం కూడా మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. గురువు గారికి కూడా కోటి కోటి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. చూడొచ్చు మొత్తం అయోధ్య రామయ్యకు కోటి శుభలేఖల యజ్ఞం చేపట్టారు. ఇప్పటికే 10,000కు పైగా శుభలేఖలు పూర్తయ్యాయి. శుభలేఖలు పూర్తి చేసినటువంటి ఫోటోతో పాటు వీళ్ళంతా కూడా రామచిలకతో సందేశం పంపిస్తూ కోటి ధాన్యాన్ని కూడా వీళ్ళంతా సిద్ధం చేశారు, కోటి తలంబరాలను సిద్ధం చేశారు. అయోధ్య రామయ్య కోటి శుభలేఖలు యజ్ఞం కార్యక్రమం ప్రారంభించి రాజమండ్రి గోదావరి తీరంలో శాంతిహారతి కార్యక్రమం నిర్వహించారు. అయోధ్య రామయ్యకు కోటి తలంబరాలతో పాటు కోటి శుభలేఖల యజ్ఞం చేపట్టిన భక్తులు ఈ నెల 24న అయోధ్య సరయూ నది తీరాన కోటి వత్తుల దీపారాధనలో పాల్గొంటారు. 25వ తేదీన రాముడి కళ్యాణంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను సమర్పిస్తారు. ఎప్పటి నుంచో కూడా శ్రీరాముడికి ఏదైతే భద్రాచలం రాముడికి తీసుకెళ్లినటువంటి శ్రీకృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో మరోసారి అయోధ్య రాముడికి కూడా పెద్ద ఎత్తున మహిళలతో పాటు అంటే ప్రతి కుటుంబంలోనూ సొంతంగా ధాన్యాన్ని పండించి వాటి గోటితో ఒలిచినటువంటి తలంబ్రాలు యజ్ఞంగా తీసుకుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో శ్రీరామ నామ జపంతో అయోధ్యగా బయలుదేరారు రామభక్తులు. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి సత్య టీవీ నేను రాజమండ్రి గోదావరి తీరం నుంచి.